ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? వినాయక చవితి సెలబ్రేషన్స్లో ఈరోజు వచ్చేసి పార్ట్ టూ. నేను ఆల్రెడీ పార్ట్ వన్ చేశాను, జస్ట్ సింపుల్ బ్యాక్డ్రాప్ డెకర్ ఐడియాస్ చూపించాను కదా, అది ఒకటే చూపించాను, డిఐవే చేశాను కదా, అది పార్ట్ వన్. ఈరోజు పార్ట్ టూ. పార్ట్ టూలో వచ్చేసి మెయిన్ మనకి వినాయక చవితికి కావాల్సినది వినాయకుడిని చేయటం. సో ఈరోజు నేను అది ఎలా చేసుకుంటానో చూపిస్తాను. మనకి ఇండియాలో ఏంటంటే చేసినవే అమ్ముతారు కదా, మనం అవి కొనుక్కుంటూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇండియాలో చాలామంది క్లే తెచ్చి చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే మేము క్లే తెచ్చి చేసుకుంటాము, అమ్ముతారు ఇండియన్ స్టోర్స్లో అక్కడ ఉంటాయి, కాకపోతే అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయి, అంటే కలర్స్ అవి వేసి అమ్ముతారు. బట్ మేము అవి తీసుకోము. ఇండియాలో ఉన్నప్పుడు కూడా మేము మట్టి వినాయకుడినే తీసుకునేవాళ్ళం, అందుకే ఇక్కడ కూడా క్లే తెచ్చి చేసుకుంటాము ఇంట్లోనే. అంటే మరి అంత పెద్దగా చేయలేం, కానీ జస్ట్ చిన్నగా క్లేతో ఎంతవరకు చేయగలమో అంతవరకే చేస్తూ ఉంటాము. ఈరోజు నేను చూపిస్తాను, నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. అది స్టార్ట్ చేసే ముందు నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో. అండ్ అలాగే మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఇప్పుడు అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఎయిర్ డ్రై క్లే తీసుకున్నానండి మైకెల్స్లో, మైకెల్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్ అన్నాను కదా, అందులో తీసుకున్నాను. ఇదైతే మనకి వాటర్లో మెల్ట్ అయిపోతుంది మనం నిమజ్జనం చేసినప్పుడు. ప్లేడో అయితే కనుక అవ్వదు, అండ్ అది కలర్స్తో వస్తుంది కదా, అది యాక్చువల్లీ వ్యాక్స్తో చేస్తారు, అందుకనే నేను అది తీసుకోకుండా ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ కలర్స్ కూడా ఉన్నాయి, బట్ నేను ఈ కలర్ తీసుకున్నాను, ఇంకా నేనేం కలర్స్ అవి వేయట్లేదని చెప్పేసి నేను ఇట్లా సిమెంట్ కలర్ తీసుకున్నానండి. కలర్స్ వేసుకునే వాళ్ళైతే వైట్ అవి తీసుకోవచ్చు, బట్ నేను ఇంకా కలర్స్ ఏమీ వేయదలుచుకోలేదు, అందుకే ఈ కలర్ తీసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను రెక్టాంగిల్గా బేస్ చేస్తున్నానండి, అంటే రెక్టాంగిల్ చేసి మళ్ళీ దాని మీద రౌండ్ బేస్, టూ బేసెస్ చేస్తున్నాను ఈసారి. జనరల్గా ఎప్పుడు ఒకటే రౌండ్ బేస్ చేసేదాన్ని, బట్ ఈసారి ఏంటంటే కొద్దిగా హైట్ పెంచుదామని చెప్పేసి ఫస్ట్ రెక్టాంగిల్ చేస్తున్నానండి. అంటే మనం పీఠం వేసి వినాయకుడిని కూర్చోబెడతాం కదా, అట్లా అనుకుని నేను ఫస్ట్ రెక్టాంగిల్గా చేస్తున్నాను. అండ్ ఈ రెక్టాంగిల్గా రావడానికి కొంచెం కష్టమే, కాకపోతే మనం కొన్ని టూల్స్ యూజ్ చేయాలి. నా దగ్గర వ్యాలిడిటీ అయిపోయిన కార్డ్ ఒకటి ఉందండి, మనం ఈ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి వ్యాలిడిటీ అయిపోయింది, సో అది తీసేసాం, అది వాడట్లేదు. బట్ ఇది నేను కౌంటర్ టాప్ మీద అది వేస్తాను కదా అడెసివ్ పేపరు, అది పెట్టుకో, అది అంటే కరెక్ట్గా రావడానికి బబుల్స్ లేకుండా ఉండడానికి అని పెట్టుకున్నాను. సో అది ఇప్పుడు ఇక్కడ కూడా యూజ్ అయింది మొత్తం, అంటే మనకి కరెక్ట్గా కట్ అవ్వాలి కదా. ఈవెన్ స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను స్కేల్ పెట్టట్లేదండి, కొంచెం బలంగా అదే కట్ చేయాలి కదా, మళ్ళీ ఆ స్కేల్ విరిగిపోతుంది, అందుకనే నేను ఈ కార్డ్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఎలాంటి టూల్స్ ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెక్టాంగిల్ బేస్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు రౌండ్ బేస్ అన్నాను కదా, అది చేస్తున్నానండి. నేను చెప్పాను కదా కొద్దిగా హైట్ పెంచడం కోసం నేను ఫస్ట్ రెక్టాంగిల్ పెట్టి తర్వాత రౌండ్ బేస్ పెడుతున్నాను. యాక్చువల్లీ ఇలా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎప్పుడు ఏంటంటే రౌండ్ బేసే చేసి దాని మీద పెట్టేదాన్ని వినాయకుడిని, బట్ ఈసారి కొద్దిగా హైట్ పెంచుదాము అని చెప్పేసి ఇలా చేస్తున్నానండి. మీకు ఆ రెక్టాంగిల్ వద్దు అనుకుంటే మీరు అది స్కిప్ చేసి డైరెక్ట్ మీరు రౌండ్ బేస్ చేసి పెట్టేసుకోవచ్చు. అండ్ ఎవరి సైజ్, అంటే ఎవరికి నచ్చిన సైజ్ వాళ్ళు చేసుకోవచ్చు. నేను మరీ అంత హైట్ చేయట్లేదండి, ఎందుకంటే ఇక్కడ నిమజ్జనం చేయడం కూడా కష్టం కదా, లేక్స్ అవి ఉండవు. ఇంట్లోనే బకెట్ కానీ ఏదైనా ఒక పెద్ద గిన్నె కానీ తీసుకొని అందులో నిమజ్జనం చేయాలి, అందుకనే నేను మరీ పెద్ద చేయట్లేదండి. సో మీకు పెద్దది చేసుకున్నా పర్వాలేదు, మాకు నిమజ్జనం చేసుకోవడానికి ప్లేస్ ఉంది అంటే మీరు చక్కగా చేసుకోవచ్చు, ఇంకా పెద్దదైతే బాగా కనిపిస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ అంటే ప్లేస్ లేని చోట ఇంకా తప్పదు చిన్నదే చేసుకోవాలి. బేస్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు నేను కాళ్ళు తయారు చేస్తున్నానండి.
కాకపోతే కాళ్ళు ఎలా అంటే అంటే మనకి వినాయకుడు కూర్చున్నట్టుగా, ఎడమకాలు ఇలా ముడుచుకుని కుడికాలు ఇట్లా జాపుకుని కూర్చున్నట్టుగా నేను చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం అండి నేను ఈ టైప్ చేయడం. లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే రెండు కాళ్ళు ఇలా ముడుచుకొని కూర్చున్నట్టే చేసేదాన్ని, బట్ ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇట్లా కుడికాలు ఇలా ముందుకి జాపుకొని పాదం ఒక్కటి ఆ కిందకి ఇట్లా పెట్టుకున్నట్టు, అండ్ అలాగే ఎడమకాలు ఇలా ముడుచుకొని కూర్చున్నట్టు అంటే ఆసనం మీద కూర్చున్నట్టుగా నేను ఊహించుకొని చేస్తున్నాను. అంటే ఆ కాలు కొద్దిగా ఇట్లా జాపుకోవడానికి కొద్దిగా హైట్ కోసం ఒక చిన్న బాల్ పెట్టి దాని మీద మొత్తం కాలంతా పెట్టి ఇట్లా పాదం కిందకి ఇట్లా వచ్చేలాగా పెడుతున్నానండి. ఈ టైప్ నేను చేయటం ఫస్ట్ టైం చెప్పాను కదా. ఇది నేను యూట్యూబ్లోనే చూసానండి, అండ్ పింట్రెస్ట్లో కూడా చూశాను కొన్ని వీడియోస్. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఐ హోప్ బాగా వస్తుందని అనుకుంటున్నాను. అండ్ మీరు వీడియో అంతా చూసి ఫైనల్గా చూసి మొత్తం ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. అండ్ నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నానండి, ఎందుకంటే చాలా లెంగ్దీ అయిపోతుంది వీడియో. మొత్తం నేను చేసేదంతా చూపించాలి అంటే చాలా చాలా లెంగ్దీ అయిపోతుంది, అండ్ టైం ఎక్కువ పట్టేస్తుంది. అందుకే నేను ఫస్ట్ ఏం చేస్తున్నానో చూపించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నానండి వీడియోని. సో ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది కదా లెగ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెడుతున్నానండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా ముడుచుకుని కూర్చున్నట్టే పెడుతున్నాను. లెగ్స్ పెట్టడం అయిపోయింది కదా, యాక్చువల్లీ ఇంకా మొత్తం అంటే అదంతా ఫైనల్గా టచ్ ఉంటుందండి కొద్దిగా. సో ప్రస్తుతానికి అయితే పెట్టేశాను లెగ్స్. తర్వాత ఇప్పుడు స్టమక్ పెడుతున్నాను. బాల్ అంటే కొద్దిగా పెద్దగానే తీసుకుని, అంటే మనకి వినాయకుడికి స్టమక్ పెద్దగానే ఉంటుంది కదా, సో ఒక బాల్ పెద్ద బాల్ తీసుకొని స్టమక్ పెడుతున్నాను. అండ్ ఇంకా పెంచాలండి స్టమక్ బాల్ని. ఫస్ట్ పెట్టి తర్వాత ఇంకొద్దిగా క్లే తీసుకుని దాని మీద పెడదామని చెప్పేసి నేను పెడుతున్నాను. అంటే మనం ఏదైనా సరే అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ రావాలి, ఎందుకంటే మనం ఒకేసారి పెట్టేస్తే కూడా అక్కడ సరిపోదు. అందుకనే చూసుకుంటూ జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. స్టమక్ పెట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు హెడ్ పెట్టాలండి. హెడ్ కోసం ఒక చిన్న, మరీ చిన్నది కాదు, ఒక లెమన్ సైజ్ అంత బాల్ తీసుకుని కొద్దిగా, అంటే క్లే కదా త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది, కొద్దిగా తడి చేసి మీరు పెట్టి కొద్దిగా ఇట్లా ప్రెస్ చేస్తే కనుక అది అతుక్కుపోతుంది. అండ్ మీరు పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మొత్తం లెవెల్ చేయాలండి, లేకపోతే దానికి మొత్తం ఊడిపోతూ ఉంటుంది. అందుకని మొత్తం లెవెల్ చేస్తే ఏంటంటే మీకు డ్రై అయిన తర్వాత అతుక్కునే ఉంటుంది, ప్రాబ్లం ఏం రాకుండా ఉంటుంది. సో కొద్దిగా క్లే తీసుకునైనా పెట్టచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్ హెడ్ తర్వాత స్టమక్ అన్నీ కలిపి మీరు లెవెల్ చేయొచ్చు, బట్ నేనైతే కొద్దిగా క్లే తీసుకుని పెడుతున్నాను. హెడ్
హెడ్ పెట్టడం అయిపోయింది, ఇంకా ఇప్పుడు తొండం పెడుతున్నానండి వినాయకుడికి. సో దానికోసం జస్ట్ కోన్ లాగా చేసి పెడుతున్నాను. మొత్తం దాన్ని ఇట్లా లెవెల్, అంటే సేమ్ ఇందాక మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే లెవెల్ చేసామో సేమ్ అలాగే కొద్దిగా తడి చేసుకుంటూ లెవెల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. దొండం పెట్టేయడం అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ పెడుతున్నానండి. ఒక హ్యాండ్ పైకి ఇట్లా ఆశీర్వదిస్తున్నట్టుగా అండ్ ఇంకొక హ్యాండ్ ఇట్లా బౌల్ లాగా చేసి పెడుతున్నాను. ఆ చిన్న ఆ చేతిలో ఆ దోసిట్లో మనం ఒక చిన్న లడ్డూ లాగా చేసి క్లేతోనే అది అందులో పెడతాము. అంటే వినాయకుడి దగ్గర లడ్డు కానీ మోదక్ కానీ ఉండ్రం కానీ పెడుతూ ఉంటారు కదా, సో అలా నేను పెడుతున్నాను. హ్యాండ్స్ పెట్టడం అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఇయర్స్ చెవులు పెట్టాలండి. సో దానికోసం ఒక చిన్న బాల్ తీసుకుని 3 times ప్రెస్ చేస్తే మనకు ఒక అంటే బిళ్ళలాగా అంటే కాయిన్ లాగా అవుతుంది. వినాయకుడి చెవులు పెద్దగా ఉంటాయి కదా, సో అట్లా కొద్దిగా పెద్దగా చేసుకుని అక్కడ మనం హెడ్ పెట్టాం కదా, సో హెడ్కి అటు ఇటు కూడా పెట్టాలి. కాకపోతే కొద్దిగా తడి చేసుకుంటూ పెట్టండి, ఎందుకంటే క్లే కదా త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది, అందుకని కొద్దిగా తడి చేసుకుంటూ పెడుతూ ఉండాలి. చెవులు కూడా పెట్టడం అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు కిరీటం పెడుతున్నానండి వినాయకుడికి. కిరీటం అనేది మన ఇష్టం, ఎలా అయినా పెట్టుకోవచ్చు. కొంతమంది ఇట్లా కాయిన్స్ లాగా చేసి ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటారు. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ వరకు అలాగే పెట్టాను, బట్ ఈ ఇయర్ కొత్తగా ట్రై చేస్తున్నాను అని చెప్పాను కదా. సో మనకి తలపాగా ఎలా ఉంటుందో ఎలా కడతారో, సో వినాయకుడికి కూడా అలా కడతారు కదా, అట్లా నేను ఊహించుకుని అలా పెడుతున్నాను. సో మొత్తం పెట్టిన తర్వాత దాన్ని డిజైన్ కోసం అని చెప్పేసి నేను టూత్ పిక్ తీసుకొని జస్ట్ ఇట్లా గీతలు గీస్తున్నానండి. అంటే మనకి కిరీటానికి తలపాగాకి అలాగే ఉంటుంది కదా, సో అలా నేను పెడదాము అని చెప్పేసి అనుకున్నాను.
కిరీటం పెట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు వినాయకుడికి యజ్ఞోపవీతం అంటే జంధ్యం వేస్తున్నాను. దానికోసం కొద్దిగా క్లే తీసుకుని జస్ట్ చాలా సన్నగా రోల్ చేస్తే కనుక మనకి ఒక థ్రెడ్ లాగా వస్తుంది. సో అది మనం జస్ట్ ఇట్లా లెఫ్ట్ సైడ్ స్టమక్ దగ్గర నుంచి ఇట్లా కిందకి వేస్తే కనుక అది అది కరెక్ట్గా మనకి ప్లేస్ అవుతుంది, యజ్ఞోపవీతం వేసినట్టుగానే ఉంటుంది. జంధ్యం కూడా వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ నేనే ఇంకా కొద్దిగా క్రియేటివిటీ కాబట్టి హారం వేద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికోసం సేమ్ క్లే తీసుకుని సేమ్ మనం థ్రెడ్ లాగా ఎలా అయితే రోల్ చేసామో ఇందాక సేమ్ అలాగే రోల్ చేసి, కాకపోతే ఇక్కడ కొద్దిగా పెద్దది తీసుకోవాలి. తీసుకుని ఇట్లా హారం లాగా వేసి దానికి డిజైన్ లాగా ఏంటంటే నేను టూత్ పిక్ తీసుకుని జస్ట్ ఇట్లా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాను. సో దట్ అది మనకి ఒక డిజైన్ హారం వేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి అలా అనుకున్నాను. సో హారం వేయడం కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు కాళ్ళు ఇందాక పెట్టామన్నాను కదా, సో పాదాలకి వాటికి కొద్దిగా మొత్తం సెట్ చేసి అంటే నీట్గా చేసి అక్కడంతా వేళ్ళు ఎలా అయితే ఉంటాయో, సో నేను టూత్ పిక్ కానీ లేకపోతే ఒక టూల్ ఉందండి అది తీసుకుని వేళ్ళులాగా జస్ట్ ఇట్లా గీతలే గీస్తున్నాను. మీకు కావాలంటే మీరు చేసుకోవచ్చు, వేళ్ళు కూడా చేస్తారు చాలామంది, బట్ నేను చెప్పాను కదా అంత ప్రో కాదు నేను, అందుకనే జస్ట్ గీతలే గీస్తున్నాను. అండ్ కళ్ళు కూడా సేమ్ టూత్ పిక్తోనే గీశాను అండి, అండ్ నామాలు కూడా టూత్ పిక్తోనే నేను గీశాను. సో అండ్ వినాయక చవితి రోజు మనం గంధం బొట్టు అన్నీ పెడతాం కాబట్టి ఇప్పుడు జస్ట్ నార్మల్గా వినాయకుడికి నామాలు అవన్నీ ఉంటాయి కదా, సో అలాగే నేను టూత్ పిక్తోనే పెట్టాను. అండ్ ఆ ఎడమ చేతిలో చిన్న లడ్డు కూడా పెట్టానండి. సో ఇది ఫైనల్గా వినాయకుడు. దంతాల కోసం నేను టూత్ పిక్సే కట్ చేసి కొద్దిగా చిన్నది కొద్దిగా పెద్దది పెట్టాను. సో ఇది మా వినాయకుడు. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ మీకు ఈ వినాయకుడు ఎలా అనిపించారో నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత. మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.